हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ मनमु बूंदी लड्डू एला तैयार चेसुकोवालो चूद्दाम। शनग पिंडितो मनमु बूंदी पिंडी कलिपिन तर्वात अदे पिंडितो मनमु रेंडु रकाल ऐटम्स चेसुकोवचंडि। ओकटि स्वीट, इंकोकटि हाट। इदि कार बूंदी, इंतकु मुंदु चूपिंचिंदि बूंदी लड्डू। सो इप्पुडु प्रासेस लोकि वेल्दाम। इप्पुडु ओक ग्लास तो शनग पिंडि तीसुकुन्नानु, अंदुलो कोद्दिगा साल्ट वेसुकोनि ఈ విధంగా జారుడుగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత బూందీ గంటతో ఈ విధంగా మనం బూందీ వేసుకోవాలి। బూందీ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఎక్కువ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది। లైట్‌గా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటేనే అది మనకి పర్ఫెక్ట్ షేప్ లో అనేది బూందీ వస్తుంది। ఈ విధంగా బూందీ మనకి మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత దీనికోసం నేను పోప్ రెడీ చేసుకున్నాను। ఈ పోప్ ని రెడీ అయినటువంటి బూందీలో వేసి కొద్దిగా salt, కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకుంటే హాట్ హాట్ గా మనకి కార బూందీ రెడీ। ఈవినింగ్ టైం లో స్నాక్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది। నేను ముందుగా బూందీ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని ఈ విధంగా నేను ఒకసారి మిక్సీ చేశాను। ఇది పక్కన పెట్టేసుకొని ఏ గ్లాస్ తో అయితే మనము పిండి తీసుకుంటామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నేను పంచదార తీసుకున్నాను। ఇప్పుడు పంచదారలో కొద్దిగా వాటర్ వేసి కరిగించుకున్న తర్వాత మనకి ఈ విధంగా పొంగు వస్తుంది। పొంగు వచ్చిన తర్వాత ఒకసారి మనం పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి। తీగ పాకం కంటే కొంచెం ఎక్కువగా, అంటే మనం ఉండ కడుతున్నాం కాబట్టి, లడ్డు కడుతున్నాం కాబట్టి కొంచెం గట్టి పాకం వచ్చే వరకు మనము ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి। మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। ఒకసారి చెక్ చేస్తున్నాను, ఇక్కడ ఇంకా అవ్వలేదు। సో మళ్ళీ ఒకసారి కలుపుతూ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఈ విధంగా ఉండైంది। సో ఈ విధంగా పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా తీగ పాకం కంటే ఇంకొంచెం అయ్యింది। సో ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను। మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని పాకంలో వేసి అంతా ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనము లడ్డు చుట్టుకోవాలి। ఎందుకంటే వేడి తగ్గిపోయిన తర్వాత మనం లడ్డు చుట్టడానికి రాదు, అంతా విడిపోతుంది। సో కాబట్టి కొంచెం చేయి కాలినప్పటికి కొద్దిగా నెయ్యి రాసుకొని చేతికి మంచి షేప్ లో వచ్చేలాగా మనము వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి। సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ షేప్ లో మనము లడ్డుని చుట్టుకోవాలి। చేతులకి నెయ్యి రాసుకోవడం ద్వారా మనకి లడ్డు అనేది ఊడిపోకుండా, చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది। సో ఈ విధంగా లడ్డు తయారైంది। సో మనకి లడ్డు అనేది గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే పాకం ముదురు పాకం అయితే గట్టిగా ఉంటుంది। సో ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి తుంపగానే ఈ విధంగా మనకి తునిగిపోతుంది। సో టేస్టీ టేస్టీ లడ్డు రెడీ।